నమస్తే, కిరీటి న్యూస్కి స్వాగతం. గుంటూరు జిల్లా పొన్నూరు సర్కిల్ పెదనందిపాడు మండలం ఉప్పలపాడు గ్రామంలో 2 రోజుల క్రితం బొగ్గవరపు అమర్నాథ్ ఇంట్లో దొంగతనం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఇన్ఛార్జి ఎస్ఐ రవీంద్రబాబు వేసిన తాళం వేసినట్టున్నది, బీరువాలో బంగారు డబ్బు మాయమయ్యాయని, తాళాలు ఎన్ని ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేయగా ఇంటి యజమాని ఒకరిని చేరదీసి పెంచి పెద్దవాడిని చేస్తే వాడే తాళం చెవి 4 రోజుల క్రితం తస్కరించి ఇంటి యజమానికి తెలియకుండా దొంగతనానికి పాల్పడ్డాడు. ఎస్ఐ రవీంద్రబాబు చాకచక్యంతో తీగ పట్టుకొని డొంకంతా కదిల్చాడు, దొంగ దొరికాడు. పాముకు పాలు పోసి పెంచిన కాటయ్యక మానదు అని యజమానికి తెలిసొచ్చింది. కొప్పుల మాణిక్యాలరావు అనే నిందితుడిని అరెస్టు చేసి 78,000 నగదు, 4 సవర్ల బంగారం, సుమారు 2,20,000 రూపాయల విలువను రికవరీ చేశారు. ఎస్ఐ రవీంద్ర కాకుమాను పెదనందిపాడు పరిధిలో 3 నెలల్లో ఇది 3వ కేసును ఛేదించాడు. గతంలో దొంగతనాలు జరిగినవి కూడా పట్టుకుంటే బాగుండు అని, ఎన్నో కేసులు కాగితాలకే పరిమితమయ్యాయి, తిరిగి రావు అనుకున్నవారు ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు కొంత ఆశ చిగురిస్తుందని, అలాగే డిఎస్పీ శ్రీనివాసరావు ఇన్ఛార్జ్ ఎస్ఐ రవీంద్రబాబుని అభినందించాడు. పరిశీలించిన తర్వాత రాబడిన సమాచారం మేరకు ఈరోజు అదే గ్రామానికి చెందిన కొప్పల మాణిక్యరావు అని అతను అరెస్ట్ చేసి అతని దగ్గర ఈ దొంగ సొత్తును మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే ఈ కొప్పుల మాణిక్యరావు అనే ముద్దాయిని ఈ సరసమ్మ ఎవరైతే ఫిర్యాదు తల్లి ఉన్నారో ఆమె చిన్నప్పటి నుంచి పెంచి అతనికి పెళ్లి కూడా చేయటం జరిగింది. అయితే ఆ ఇంటికి ఉన్న తాళం అతని దగ్గర పెట్టుకొని వాళ్లు ఆ రోజున వేరే గ్రామానికి, మాటూరు గ్రామం కొలకలు కూడని గ్రామానికి దిన కార్యక్రమానికి వెళ్ళిన క్రమంలో ఇతను అతని దగ్గర ఉన్న కీతో ఇంట్లో దొంగతనం చేసి ఎవరికి తిరిగినట్లు మళ్ళా తాళాలు వేసి వెళ్ళిపోవడం జరిగింది. ముందు కుటుంబ సభ్యుల మీద కూడా అనుమానం వచ్చింది. దర్యాప్తులో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ యొక్క ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర ఉన్న దొంగ సొత్తు మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. పెదనందిపాడు గ్రామంలో మండలంలో ఈ దొంగతనం రికవర్ చేయడం కూడా ఒక చాలా కాలం నుంచి దొంగతనం జరగటమే కానీ డిటెక్ట్ చేయలేదు. కేసు మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఈ కేసును డిటెక్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచారు. వారిని మా సీఏ గారిని అభినందిస్తున్నాం. మా సిబ్బందిని కూడా వీరికి మా ఎస్పీ రూరల్ ఎస్పీ విశాల్ గుండి గారి ద్వారా ఈ కేసులో అవార్డు రివార్డులు కూడా ఇప్పిస్తాం. ఇంకా వీళ్ళు మా సిబ్బందిని మోటివేట్ చేసి ఇంకా కొంచెం బాగా కష్టపడి మనకి ఇంతకుముందు కూడా జరిగిన కేసులు కూడా డిటెక్ట్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. సార్, సొత్తుని ఎప్పుడు స్వాధీనం చేస్తారు సార్ ఫిర్యాదుదారుడికి? ఇది కోర్టు ద్వారా కంప్లైంట్ ఫిర్యాదుకి అప్పచెప్తాం. కోర్టు ద్వారా అంటే సుమారు ఎన్నాళ్ళు పట్టవచ్చు? మేము కోర్టుకి అప్పచెప్తాం, ఫిర్యాదుదారు కోర్టుకి పిటిషన్ పెట్టుకుని కోర్టు ద్వారా తీసుకోవాలి. సార్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా రికవరీలు జరుగుతున్నారు. రోడ్డు దొంగతనం ఒకటి జరిగింది, తర్వాత బ్రేకింగ్ జరిగింది కాకుమానులో కూడా మీ పరిధిలో. సార్, ఎక్కువ రికవరీ అవుతుంది, అంతకుముందు ఎక్కడ కూడా ఎప్పుడు రికవరీ కాదు, దానికి దీనికి కారణం ఏంటి, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఒక్కోసారి టైంకి సిబ్బంది బాగా ఆ కేసును దర్యాప్తు చేసి ఎవరైతే దానిలో కొన్ని క్లూస్ వచ్చిన దాని మీద ఇంట్రెస్ట్గా చేస్తే డిటెక్ట్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని కేసులు ఆలస్యం కూడా అవుతూ ఉంటుంది. ఒకసారి బయట వ్యక్తులు చేసినప్పుడు క్లూస్ ఒకసారి లేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇంత మట్టికి చాలా రికవరీ అవనయే ఎక్కువ ఉన్నాయి సార్. అవి ఇప్పుడు కొద్దిగా వచ్చిన తర్వాత మీరు అన్ని 100% అవుతాయి అనేది మేము కూడా చెప్పలేం. మా ప్రయత్నం మేము చేస్తాం, హృదయపూర్వకంగా మా ఉద్యోగం మేము చేస్తాం. ఖచ్చితంగా దొంగలు పట్టుకోవడం, సొత్తు రికవర్ చేయడం అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఎస్ఐ గారు పందనిపాడు ఎస్ఐ గారు విఆర్కి వెళ్ళాలి కారణం వద్దులే.